హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా అనమాట అపోలో ఫిష్ కర్రీ అయితే చేయబోతున్నాను ఏంటంటే ఈ అపోలో ఫిష్ ఫిష్లో వచ్చేసి ముళ్ళు ఉండవన్నమాట సో నేను వచ్చేసి ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే హీట్ చేసి అందులో కొన్ని కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసేసాను ఫ్రై చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టాను అనమాట నెక్స్ట్ అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసి అదే గిన్నెలో హీట్ చేసేసి అందులో నేను ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి వేసుకున్నాక పోపు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వేసుకున్నాక కొద్దిగా పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మనం ఆనియన్స్ ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాను కదా ఆ మిశ్రమాన్ని అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం డిఫరెంట్ స్టైల్లో అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అపోలో ఫిష్ ఏంటంటే మనకు ఎక్కువ ముళ్ళు ఉండకుండా ఒక్కటే మిడిల్లో ఒకటే ఉంటుంది సో పిల్లలకి కూడా ఈజీగా తినిపించేయచ్చు చాలా బాగుంది టేస్ట్ స్ట్ కూడా సూపర్గా వచ్చింది డిఫరెంట్ స్టైల్లో అందుకనే అనమాట ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పట్టడం కొంచెం కొత్తగా ట్రై చేశాను సో బాగా బాగొచ్చింది సో నెక్స్ట్ ఇక్కడ నేను అది బాగా ఫ్రై అయినాక ఉల్లిపాయ మిశ్రమం అందులో కొంచెం ఉప్పు ఇంకా పసుపు కూడా వేసి ఒకసారి అయితే కలుపుకుంటున్నాను కలిపేసి కొంచెం అలా ఉడకనివ్వాలన్నమాట అలా వదిలేయాలి సో ఇక్కడ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా కొంచెం నెక్స్ట్ ఇందులో మనం మనం ఎంత తింటామో ఇంట్లో తినగలిగేంత కారం కూడా నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మొత్తం మిశ్రమాన్ని కలిపేసి నానబెట్టేశాను చింతపండుని నానబెట్టేశాను అనమాట నానబెట్టుకున్న చింతపండుని ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా ఇందులో ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ చింతపండు రసం వేసుకున్నాం కదా ఈ పులుసుని అయితే బాగా మరగబెట్టుకోవాలి మరగబెట్టుకున్నాక మనకి ఫిష్ ఏంటంటే కొంచెం త్వరగానే కుక్ అవుతుంది కాబట్టి ఇది మాత్రం బాగా మరగాలి చూడ చూద్దాము చూడండి ఎలా ఉడుకుతుందో బాగా మరుగుతుంది కదా వాటరు అంతా సో ఇప్పుడు ఇది బాగా మరుగుతున్నప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను ఫిష్ పీసెస్ ముక్కలు అనమాట అవన్నీ ఇప్పుడు నేను ఇందులో ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటానమాట ముక్కలు చాలా బాగుంటుంది ఈ టైప్లో చేసుకుంటే నచ్చింది అనమాట నేను ఎప్పుడు ఫిష్ కర్రీస్ ఏంటంటే కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి కట్ చేసిన ముక్కలతో చేయడము ఇంకొకసారి ఏమో మిక్సీ పట్టడము అలా వెరైటీ వెరైటీగా చేస్తూ ఉంటాను అనమాట ఈ అయితే ఇలా ట్రై చేసాము ఇది వీడియో కూడా అంతకు ముందు తీసిందేనండి కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ పీసెస్ అన్నీ వేసుకున్నాను వేసుకున్నాక మనము కరెక్ట్గా అంతా సెట్ చేసుకోవాలన్నమాట నీట్గా లోపల ముక్కలన్నీ మునిగేదాకా నీట్గా సెట్ చేసుకొని దీని అయితే ఇప్పుడు మనం బాగా ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుంది అంత కూడా అవసరం లేదు మహా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోతుంది సో దీన్ని ఇలా బాగా కుక్ అయినాక మనం దీనికి వేసుకునే మసాలాలు ఉంటాయి కదా ఫిష్ మసాలా అది కూడా ఇప్పుడు వేసేస్తున్నాను ఏమీ లేదండి ఫిష్ మసాలా ఏముంటుంది వాము మేమైతే వాము వేస్తామన్నమాట వాము జీలకర్ర మెంతులు ధనియాలు ఇవన్నీ వేపి మిక్సీ పట్టేసాను అనమాట కొద్దిగా గరం మసాలా కూడా వేసాను అవన్నీ వేసుకున్నాక బాగా కుక్ అవనిచ్చేసి నెక్స్ట్ మనం అది ఫైన్గా ఉడికేదాకా ఉడికించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వేసేసాక చూడ్డానికి అయితే చాలా బాగుంది మిడిల్లో అయితే చేప తలకాయ అయితే పెట్టేసాను అనమాట అది ఎలా కనబడుతుందంటే అది పెద్దది కదా పైకి వచ్చేసింది సో ఈ రకంగా అయితే నా చేపలు పులుసు అయితే అయ్యింది ఈసారి అపోలో ఫిష్ కర్రీ అనమాట చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా ఛానల్లో అలా ఉన్నాయి వెళ్లి చూసేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్